యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో గతంలో చూసినాం కేసీఆర్ గవర్నమెంట్లో ఏదైతే డ్రగ్స్కి సంబంధించిన అనేకమైన ఇష్యూస్, అది ఫిలిం ఇండస్ట్రీ కానీ అనేకమైన కేసులు జరిగినప్పటికీ ఇంతవరకు ఎలాంటి కేసులో సరైన నిర్ణయం రాలేకపోయింది. నిన్న ఏదైతే మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రావడంతో వచ్చి నెల రోజులు కానప్పటికీ కూడా ఈరోజు డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ నుంచి తరిమివేసే విధంగా ఈరోజు అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది పోలీస్ వ్యవస్థకి కానీ, బాంబ్స్ క్యారీకి కానీ, నాకోటిక్స్ వాళ్ళకి కానీ. ఈరోజు రేపు ఏదైతే న్యూ ఇయర్కి సందర్భంగా అనేకమైన పబ్బులు ఈరోజు మన తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి భూతం పక్క రాష్ట్రం నుంచి కానీ, పక్క దేశాల నుంచి కానీ ఈరోజు రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా యువన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేమందరం కలుసికట్టుగా ఈరోజు ప్రతి ఒక్క పబ్ని ఈరోజు విజిట్ చేయడం జరుగుతుంది. చేసి ఎక్కడికక్కడ 21 ఏళ్ళు నిండిన వాళ్ళని అలో చేయకుండా, 21 పైన ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేయవలసిందిగా పబ్బు యాజమాన్యానికి కానీ, అదేవిధంగా అందరికీ ఇక్కడ నిర్వాహకులకు కానీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మేము ఒకటే మరొకసారి మీడియాముఖంగా తెలియజేస్తున్నాము, ఇలాంటి కల్చర్ ఈవెంట్ చేసుకున్న న్యూ ఇయర్ సందర్భంగా కల్చర్ ఈవెంట్ చేసుకోండి, ఫ్యామిలీలు అందరూ వచ్చి, పిల్లలు జల్లలు వచ్చి ఎంజాయ్ చేస్తారు చేస్తారు. కానీ ఈరోజు ఇలాంటి గంజాయి కానీ, మాలక ద్రవ్యాలు, వ్యసనాలకు అలవాటై ఎంతోమంది చిన్నారులు, పసుకునలు, ఈరోజు ఇంటర్మీడియట్ 10th చదివే వాళ్ళు కూడా ఈరోజు ఈ డ్రగ్స్కి, ఎల్ఎస్డీకి అలవాటవుతారు. కాబట్టి ఈ పబ్బుల్లో కూడా మేము ఒకటే మేము చెప్తున్నాము, ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యసనాలకు అలవాటు చేసే వాళ్ళు ముందుగా మీరు ఉంటే మాత్రం కబర్దారు గుర్తుపెట్టుకొని, మొన్నటి దానికి ఒక వ్యవస్థ